హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మటన్తో రెసిపీ 1, మటన్ కర్రీ 2, బోటి కూరతోటి మీ ముందుకు ఈ వీడియో తెస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. సర్వా ఇప్పుడు తగినంత నూనె పోసుకొని వేడి చేసుకుందాము. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు అనేది నూనెలో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తగినంత అల్లం పేస్ట్ వేసుకొని నూనెలో ఫ్రై చేయాలి. ఇలా మంచిగా అల్లం అనేది నూనెలో మంచిగా ఫ్రై అయితే మటన్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకుందాం. ఇలా 1/2 కిలో మటన్ తెచ్చుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మటన్ పీస్ అనేది మంచిగా ఉడకాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా చేస్తే మటన్ పులుసు అనేది చాలా చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మసిలేటప్పుడు చింతపులుసు పోసుకోవాలి. ఇలా చింతపులుసు పోసుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు వెల్లిపాయల ముద్ద వేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా వెల్లిపాయల ముద్దని 2 కలిపి కూరలో వేసుకొని ఒకసారి కలపాలి. కలిపి ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే చాలా చాలా బాగా వస్తుంది మటన్ పులుసు. ఇప్పుడు బోటి ఈ కూర వచ్చేసి ఫ్రెండ్స్ బోటి పులుసు. ఇది కూడా అచ్చమైన తెలుగు పల్లెటూరి స్పెషల్ ఐటెం, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత నూనె పోసి పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి నూనెలా. తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లిపాయల ముద్ద వేసి నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కలుపుకున్న బోటి కూరని
వేసుకోవాలి. బోటి కూరను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము కూర కారం వేసేసి తగినంత చింతపులుసు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే బోటి పులుసు చాలా చాలా బాగొస్తుంది. ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.